హాయ్ అన్న అందరికీ. మా ఊర్లో వాళ్ళు కానీ నన్ను తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ వీడియోలు చూడద్దు, ఎందుకంటే ఈ వీడియోలు ముచ్చటి వీడియోలు, అందుకోసం మీకు పెద్దగా నచ్చదు. అందుకోసమే ఎవరైనా కొత్త వాళ్ళు అయితేనే వాళ్ళకైతే ఇంట్రెస్ట్. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, ఇదిగో ఈ పెత్తంతా కుప్పేయాల, కుప్పేసి మనసుం తార్పాల కూడా గొప్పాల బందోబస్తు అంతా ఈ పెత్తేయాలా. ఇంకా రాత్రి కూడా పండుకుని ఇటుకే వస్తాము. ఇంకా ఈడు రానే వచ్చేది. ఈ పొద్దేం వచ్చేలాని అంటాడు, మరి ఏంటికి వచ్చేలాడు అర్థం అవ్వదు. ఏమో ఎట్లా ఏదో ఒకటి చెప్పు కాస్త తోలుకొని రావాలని. ఇంకా వాడు మా మామ కొడుకు, మరి కొట్టారేసేయమంటాడు. వాళ్ళ ఎక్కడ పోయినా మరి అడుగుదాం. మే ఎక్కడ పోయాడా? కాదు, మీ అయ్యి ఎక్కడ పోయాడనేది. వాళ్ళ అయ్య తాగాలి కాసి ఫుల్ తాగాడంట, తాకాసి ఈయన కొట్టరేసి పంపించాడు. అదిగో ఆ నడమున్న అతనే, అతనే మా మామ, అతనే ఫుల్ అయ్యి కాసి కొట్టరిని కేసి పంపించాడే. ఈడేంటికి ఏంటికి మరి ఏకంపోవచ్చు కదా, నువ్వు ఉంటే ఉంటాడంటే ఇక్కడే తాకేసి ఇక్కడే పడిపోతానేమని వాళ్ళన్నకు ఫోన్ చేయించి పిల్లంపించాడే. ముందర బండి దొల్లినాడు వాళ్ళన్న, వాడు వచ్చి వాళ్ళని ఎక్కించుకొని పోతాడు. వాళ్ళని ఎక్కించుకొని పోతే ఈయనకి ఇక కొటారు, ఇప్పుడు నన్ను కొటారు కట్టిస్తే ఇంక ఈడేసుకొని పోతాడు. ఇంకా బడికి పోండేలా అంటే తప్పించుకొని తిరుగుతారు. తప్పించుకొని తిరిగినప్పుడు మరి ఒక్కోసారి జ్వరం వచ్చేది అనేది అది దానికేసి ఇంక అసలు బడికే చెరిగిపోయారు. ఇంక ఎట్లయితేనే పండి నాళ్ళు చెరిగి చదువుకునేలారు అనేది, ఏదో శని పని కన్నేసి ఏదో ఒకటి నేర్చుకుంటారు అనేది పెనికేసేది ఇంత తప్పటి నుంచే. చూడు ఇప్పుడు పనికేసి మన జీతం ఎట్లా, ఇంక ఇదే బతుకే, ఇంక ఇదే జీవితమే, ఇంక ఇదే వ్యవసాయం చేసుకుని ఇప్పుడు ఇదే తిప్పులు పడాలి. అసలే వానలు సరిగిలేవు, అసలు పంటలే సరిగిదావు. మా ఇట్ల వాళ్ళు చదువుకోకుండా ఎట్టి తిరిగి ఇప్పుడు తిప్పులు పడేదానికి ఈ నాన్నలన్నా బాగా చదువుకోండలే అంటే ఈ నాన్నలు ఏమంటారు, మీరు చదువుకునే టైప్ అవుతుంటారు కానీ బాబుల్లో మీరు ఏదో ఫస్ట్ ఇస్తారు. ఇంక ఏమంటారు ఇట్లా నాన్నకి సమాధానం చెప్పిన కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఎట్లా అర్థమవుతుంది ఈ నాన్నకి, కొద్ది చిట్టం అయినాక కదా మా ఎత్తు అయినాక ఇట్లా చేయని పనులు కావాలి తీరినప్పుడు కదా తెలిసేది ఈయన అమ్మ చదువుకునలేదు కదా అప్పుడు దానికి వచ్చి. అంతవరకు అర్థమయ్యలేదు ఎవరికి, మాకు కూడా అప్పుడు అర్థమవుక తిరిగిన దానికే కదా ఇప్పుడు అర్థమయ్యేది. కానీ ఇప్పుడు అర్థం చేసుకొని ఏం చేస్తాం, ఇంక అయిపోయి మా జీవితాలు మా బతుకే ఇంత ఇదే పదే. ఇంక రయ్య చదువుకోకున్నట్లుంటే ఈ నాన్న జీవితాలు కూడా ఇంక ఇదే బతుకే. ఇంకా ఈ నెలకి ఎంత చెప్పినా ఈ నెల ఇప్పుడు ఎట్లా అర్థమవుతా. ఇది కొత్త తరపాలు, 4000 తరపాలు ఇది. ఇక కొత్త తరపాలు రెండే సార్లు పడేమో బక్క ఎట్లా పడేదో నడుము కోసినట్లు పడేదే. ఏ ఆడపడేనో అర్థమే అవ్వదు. మా వాడు పొద్దున్న బండి మీదే పెట్టుకుని వచ్చి తరపాలు రెండు, ఇది మరి పొద్దున పడేది తెలియదు ఎప్పుడు పడేది తెలియదు. సెంగు మీద పడేస్తాం మా బక్క, అసలు ఇంక కొప్పితే రెండు బరాలు తానే గొప్పాలి, లేదంటే ఇంకా ఏం గొప్పినా నానిపోతుంది, ఇంక ఆరుతుంది. ఇంకా అందులేసిన తరపలు ఎట్లా 4000 అప్ప తరపలు, రెండు మూడు సార్లు ఒకటే వాడింటాం అంతే, అంతకుమించి ఎక్కువ కూడా వాడలే మా తరపలనే. ఈయనమ్మ ఏమి ఎట్లా పండుతామ్మా బక్క. మాకు కూడా కొద్ది బద్దకు ఆడపరిచిన తరపాలు ఆడేపరిచినప్పుడు, అంటే ఆడనేం లేదు మామూలు గుడిసెలనే వేసింటమే. ఏం చేస్తావు, 10 వేలు 20 అనుభవాలు అవట్లేదు చూసుకుంటూ ఉండలేము కదా. ఎంతనే కానీ జాగ్రత్త పెట్టుకున్నా తప్ప ఎంత 4000 తరపాలు అట్లా అంత లేచిన బక్క పడితే ఏమిటికి పెద్దగా ఇంక పనికితాది. ఇంకా ఏం గొప్పనా రెండు బదరాలతోనే గొప్పకున్నాను తప్ప ఇంక ఎట్లా వస్తుంది పది పని. ఇక్కడ నుంచి అన్నా జాగ్రత్త పెట్టుకున్నాను తప్ప తరపాలు, జాగ్రత్త పెట్టుకుని ఇంకా అదేం పెద్ద గుడిసి కాదు, ఉండేదే మాది పాతిళ్ళు, దాంట్లోనే ఎలాగలా వాళ్ళు ఉండవు. ఎంత కాసిపిల్లు కూడా జాకేంలా కానీ అయినా కూడా పాతిళ్ళు అసలు చిక్కు కూడా చిక్కు గొప్పందానికి. ఇంకా రెండు బదరాలతో బాగా నీట్గా గొప్పి ఇంక తరపాలు కూడా మడతం గొప్పమే. ఇటు తరపాలు గొప్పదాం దాలే అంటే కూడా ఆడుకుని కాసి ఇప్పుడు తరపాలు గొప్పనాక తరపాల మీద బండి ఇంకా వచ్చాడు చూడాడు. మరీ విన్ని సెంచులుగా ఈ బండికి పెరగల మా తమ్ముడు ఇంక బండి కూడా కడతాడు, గడ్డి కూడా కట్టుకుని వచ్చుకున్నాడు. ఇంకా మరి పెరిగేసాము, ఇంక పెరిగేసి ఇంకా మడతం పెరిగించాను. ఇంకా ఎన్ని మొత్తం 6 సెంచులు, వెనక 2, నడుము 2, ముందర కూడా 2 పెట్టాము. ఇంకా 6 సెంచులు పడతావు కొద్దిగా మా ఊర్లో బండ్ల కంటే ఇది కొద్దిగా పెద్ద బండి, బాగా పడతావు. ప్లీజ్ ఈ వీడియో కి నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.